నమస్కారం. టీఎస్సీ స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులకు వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈ వారం ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయి, దానివల్ల ఏ రాశుల వారికి ఏ రకమైన ప్రభావం కలుగుతుంది. జ్ఞానానందమైన దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవపాస్మహే హయగ్రీవ పరబ్రహ్మణే నమః. సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. శుక్రుడు 16వ తారీఖు మీనరాశిలోకి వస్తున్నాడు. అదేవిధంగా బుధుడు వచ్చేసేసి కుంభరాశిలోను, గురుడు శని మకర రాశిలోను, కేతు వృశ్చికల్లోను, కుజరాహువులు ఇద్దరు వచ్చేసేసి వృషభ రాశిలోను, చంద్రుడు మీన మేష వృషభ రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. ఇది ఈ రకమైన గ్రహస్థితి మేషాది 12 రాశుల్లో ఏ రకమైన ప్రభావం చూపెడుతుంది. తదుపరి రాశి కర్కటక రాశి. కర్కటక రాశి వారికి చూసుకున్నట్టయితే లోపభూయిష్టమైనటువంటి ఫలితాలు ఈ వారం ఉన్నాయి. కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం, దాంతోపాటుగా వచ్చేసి అష్టమంలో ఉన్నటువంటి బుధశుక్రులు, శుక్రుడు 16 నుంచి భాగ్యస్థానంలో ప్రవేశించడం వల్ల కొంత మబ్బులు విడిపోయినట్టుగా కొన్ని సమస్యల నుంచి పరిష్కారం లభించేటువంటి అవకాశం ఉన్నది. గందరగోళాలు, అదేవిధంగా వచ్చేసి ఆర్థికపరమైన ఇబ్బందులు 16 నుంచి కొంతవరకు అనుకూలంగా మారుతాయని చెప్పవచ్చు. వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు మీ కింద ఉద్యోగులు కానివ్వండి, లేకుంటే మీతో భాగస్వామ్యులు కానివ్వండి, సమస్యలు రాకుండా చూసుకున్నట్టయితే కొంత ప్రశాంతంగా గడిచిపోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈ వారం మీకు గత 2-3 వారాలతో పోలిస్తే ఆశాజనకమైన ఫలితాలు ఇచ్చేదిగానే చెప్పవచ్చు. మీరు చేసే ప్రయత్నాల్లో విజయవంతమైన ఫలితాలు ఉంటాయి. అనూక్ష్యంగా వచ్చేసి మరుగున పడినా మూతపడినటువంటి దాన్ని మళ్ళీ తిరిగి మొదలుపెట్టేటువంటి అవకాశం కలుగుతున్నది. అది మీకు కొంత లాభదాయకంగా పరిణమించేటువంటి అవకాశం ఉంది. మీ ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉండండి. తప్పనిసరిగా వచ్చేసి మీకు కష్టే ఫలి ప్రయత్నం తప్పనిసరిగా విజయవంతమైన ఫలితాలు ఇస్తాయి. అంతేకాకుండా వచ్చేసి సినిమా రంగంలో ఉన్న వ్యక్తులు కానివ్వండి, లేకుంటే మీడియా రంగంలో ఉన్న వ్యక్తులకు సంబంధించి కానివ్వండి, ఆర్థికంగా మంచి లాభదాయకమైనటువంటి అవకాశాలు కలిసి వస్తున్నాయి. కుటుంబ జీవితం మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా సమస్యలు స్వల్పంగా వచ్చేసి వెనకడుగు వేసినట్టుగానే భావించుకోవచ్చు. చూసుకున్నట్టయితే శుక్రుడి యొక్క స్థితి ఉచ్చకి వెళ్ళటం, అందులోనూ భాగ్యస్థానంలోకి వెళ్ళటం, భాగ్యస్థానంలో అష్టమంలో ఉన్నటువంటి రవి భాగ్యస్థానంలో ప్రవేశించడం, వీటి వల్ల మీకు కొంత పరిస్థితి ఆశాజనకంగానూ మరింత అనుకూలంగానూ మారుతూ ఉన్నది. నూతన ప్రమేయాలు, నూతనంగా వచ్చేసి మీరు చేసిన ప్రయత్నానికి తగిన గుర్తింపు, కొత్త వ్యక్తులతో పరిచయాలు, ఆ పరిచయాలు వచ్చేసి మీకు వ్యాపారబంధమైనటువంటి బంధంగా మారటం, తద్వారా వచ్చేసి వ్యాపారం కొత్త పంతులు తొక్కటం, వాణిజ్యపరమైనటువంటి రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. విదేశీ సంబంధించిన వ్యక్తులు కానీ, సంస్థలతో కానీ మీరు చేసుకునే ఒప్పందాలు కానివ్వండి, లేకుంటే సమావేశాలు కానీ ఫలవంతమవుతాయి అని చెప్పవచ్చు. ఆర్థికంగా పెట్టుబడులు లాభిస్తాయి. ఈ రకంగా చూసుకున్నట్టయితే కొంత గత 2-3 వారాల నుంచి స్తబ్దుగా ఉన్నటువంటి జీవితంలో కొంత మెరుగైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కొంత ఊపు వచ్చేటువంటి అవకాశం ఉంది. మంచి పురోగమనం వైపుగా మీ యొక్క స్థితి పరుగులు పెట్టేటువంటి అవకాశం ఉన్నది. ఈ రకమైన గ్రహస్థితిని చూసుకుంటే మీకు ఫలితాలు చాలా ఆశాజనకంగానే ఉన్నాయి. కాబట్టి స్పెక్యులేషన్లు చేయొచ్చు. స్పెక్యులేషన్ ద్వారా మీకు మంచి లాభం ఉంటుంది. అదేవిధంగా నూతన రంగాల్లో పెట్టుబడులు మీకు మంచి ఆర్థిక లాభాన్ని ఇస్తాయి అని చెప్పవచ్చు. ప్రయాణ విషయంలో అనుకూలతలు అధికంగా ఉన్నాయి. సౌక్ష్యం కలిగేటువంటి అవకాశం ఉన్నది. కొంత ఆర్థికపరమైనటువంటి, ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది అని చెప్పవచ్చు. మీకు కలిసి వచ్చేటువంటి సంఖ్యగా చూసుకున్నట్టయితే 6 కలిసి వస్తుంది. తెల్లటి వర్ణం అనుకూలమైనటువంటి వర్ణం. మహాలక్ష్మిని ఆరాధించండి. మంచి అవకాశాలను పొంది చేసుకుంటున్నారు.